ఆత్మీయ అభినందన సభలో భావోద్వేగానికి లోనైన గంధం చంద్రుడు ఐఏఎస్. అనంతపురం జిల్లా కలెక్టర్గా 1.5 సంవత్సర కాలం పనిచేసిన గంధం చంద్రుడికి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గంధం చంద్రుడు మాట్లాడుతూ అనంతపురం ప్రజల ప్రేమాభిమానాలకు దూరం అవుతున్నందుకు చాలా బాధగా ఉందన్నారు. అనంతపురం ప్రజలు మనుషులు కఠినం కానీ మనసులు మాత్రం విన్నలాంటివని అనంతపురం ప్రజలను కొనియాడారు. మనిషి దూరం అవుతున్నా కానీ మానసికంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి జగదీష్, టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, దేవల్ల మురళి, అన్ని సంఘాల నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఎందుకంటే జిల్లా ప్రజలతో, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో, ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా ఒక అనుబంధం ఏర్పడింది. ఈ గడిచిన 1.5 సంవత్సర కాలంలో ఇప్పుడు ఆ అనుబంధాన్ని ఎప్పుడో దూరం నుండి కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నందుకు ఒక విధంగా బాధగా ఉంది. జిల్లాలో ఉన్నంత కాలం, ఇక్కడ గడిచిన 1.5 సంవత్సర కాలంలో అన్ని వర్గాల క్షేమం కోసం పనిచేయడం జరిగింది. అది మహిళలు కావచ్చు, బాలికలు కావచ్చు, మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, చిన్న పెద్ద పేదవారు, ధనికులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కూలీలు, ఎన్జిఓలు, మత పెద్దలు, ఈ పార్టీ ఆ పార్టీ, కులం ఏది చూడకుండా, ఈ కులం ఆ కులం ఏది చూడకుండా అన్ని వర్గాల సంక్షేమం అలాగే అభివృద్ధి కోసం శాయశక్తుల కష్టపడడం జరిగింది. అలాగే ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందరికీ రీచ్ అయ్యేలాగా చేయడానికి కృషి చేయడం జరిగింది. ఒక నాయకుడైనా ఒక అధికారి అయినా వారి యొక్క సక్సెస్ వారు సక్సెస్ఫుల్గా చేయగలిగారా లేదా అని చెప్పేసి ఎప్పుడు చెప్పగలమంటే బంతిలో మొదట కూర్చున్న వాళ్ళకి పెట్టడం కాదు, చిట్ట చివరిన లాస్ట్లో ఎవరికైతే వాయిస్ ఉండదో, ఎవరికైతే చెప్పలేదో, ఎవరికైతే అధికారి దగ్గరికి లేదంటే నాయకుడి దగ్గరికి రీచ్ అవ్వలేదో అటువంటి వారికి కూడా ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం చేయాలనుకుంటున్నటువంటి పనులు కానీ రీచ్ అయినప్పుడే, అక్కడికి తీసుకొని వెళ్ళగలిగినప్పుడే ఆ నాయకుడు కానీ ఆ అధికారి కానీ సక్సెస్ అయినట్టు లెక్క. సో ఆ కోణంలో చూసుకుంటే ప్రభుత్వ పథకాలని సాధ్యమైనంత వరకు చిట్ట చివరిలో ఉన్నటువంటి వారికి కూడా రీచ్ అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. అలాగే ప్రజలతో ఎప్పుడు కూడా ఆ దూరం అన్నది ఉండకూడదు. నాయకుడికైనా ఒక అధికారికైనా ప్రజలతో 24 గంటలు మమేకం అవుతూ ఉంటేనే మనం అనుకుంటున్నటువంటి ప్రభుత్వం నిర్దేశించినటువంటి పథకాలు గ్రౌండ్ స్థాయిలో అంటే పల్లెల స్థాయిలో జరుగుతున్నాయా లేదా, మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, ఒకవేళ గ్యాప్స్ ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, దాన్ని ఏ విధంగా పాలసీని మాడిఫై చేసుకోవాలి అని చెప్పేసి మనకంతా ఒక అవగాహన వస్తుంది. అందుకే మీరు గమనించి ఉంటారు మ్యాక్సిమం టైము ఫీల్డ్లోనే ప్రజలతోనే ఉంటూ వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలను ఇంకా బెటర్గా ఏ విధంగా ప్రజలకు చేరవేయగలము అని చెప్పేసి ఆలోచించి ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రజలతో మమేకం అవుతూ పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ మధ్యకాలంలో భక్తులు చెప్పినట్లుగా ఈ కోవిడ్ మహమ్మారి రావడం వల్ల చాలామంది జీవితాలు అతలాగుతలం అయిపోయాయి. నిజం చెప్పాలంటే ఇటువంటిది లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చేటటువంటి మహమ్మారి, అది రావడం దాన్ని తట్టుకోవడానికి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు వైజాగ్ లాంటి జిల్లాతో పోల్చుకుంటే మన జిల్లాలో అసలు హాస్పిటల్ లేవు, డాక్టర్లు వేకెన్సీస్ ఉన్నా కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు, చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి అలాగే మానవ వనరులు ఉన్నటువంటి జిల్లా ఇది. సో ఇటువంటి జిల్లాలో కూడా మనం ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ప్రజల కష్టం రాకూడదు అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీని అంతకుముందు 0 ఉన్నదాన్ని దాదాపుగా 50,000 లీటర్లకు పెంచారు, 50,000 పెంచడం జరిగింది. అలాగే డాక్టర్స్ని దాదాపుగా 300 ఉన్న వాళ్ళని 2,200 అంటే 7 రెట్లు పెంచుకోవడం జరిగింది. అలాగే అన్ని ఈ విధంగా బెడ్ల సంఖ్య కూడా అంతకుముందు ఉన్నదాన్ని దాదాపుగా 7-8 రెట్లు పెంచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కన్స్టెంట్గా చేసిన తర్వాత కూడా 2వ వేవ్లో అవి కూడా సరిపోలేదు, మళ్ళీ తర్వాత అప్పటికప్పుడు ఇమీడియట్గా ఇంకా చాలా పెంచుకోవడం జరిగింది. ఇందులో చాలామంది ప్రాణాలను కాపాడుకోగలిగాము, కొందరిని నిజంగా ఇంత చేసిన తర్వాత కూడా కొందరి ప్రాణాలను కాపాడుకోలేకపోయాము, చాలా బాధాకరమైనటువంటి విషయము. నిజంగా
Mita jilal itu bocor kute, oke mereka cepat lete mana jala peranan itu apa lagi, mana punya 20 resources gani, mana punya 20 hospitals choose kute. So adi saatnya mainnya ke, mi under yaka sahkar valane saatnya mainnya JPC, nih mana support tiga namu tuh nana. Alagi, mana under ki kerapucara 20 pada oke ki kuda, mi under kuda oke asih kosong, oke kalau kosong panitia itu nana. Aini ipa kilona, aini oka sanggani ki naik ruga ona, ini ko kati lona, aini ko kati lona, lelante bibida, pergala lona, twanti pedala taru, yoro ye kati lona, lelante ye sanggani lona, lelante ye organisasi lona, prajala ku manci ceyali, prajala ye ko jirita lu bawu ceyali, aini oka sasangkal ko dave adar ceyes tuna. So ade sangkal ko me, nanu koda oka adikari ga untu. ప్రజల యొక్క జీవితాల్ని బాగు చేయడం కోసము అలాగే ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసము భవిష్యత్తులో అందరూ సమానంగా చూడబడడం కోసము లేదంటే ఇటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా అదే లైన్స్ లో పని చేస్తున్నారు ప్రభుత్వం కూడా అదే విధంగా పని చేస్తుంది ఇది మనందరి యొక్క డ్రీమ్ మనందరి యొక్క కల ఆ కలని అంటే అందరూ ప్రజలు మంచిగా ఉండాలి బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఉండాలి సమాన హక్కులు కలిగి ఉండాలి అందరికి అందరితో పాటు సమానంగా హోదా అన్ని విషయాలలో సమానంగా చూడబడాలి అన్నటువంటి ఈ కల ఏదైతే ఉందో దీని మనం ఎక్కడ ఉన్నా కూడా దాని కోసం అవర్నెస్లు కృషి చేస్తూ ఉంటాము ఈ రోజు ఈ స్థాయిలో కలిసి పనిచేశాము రేపు ఇంకొక స్థాయిలో ఉన్న కలిసి పనిచేస్తాము భవిష్యత్తులో కూడా అందరం కలిసి పనిచేస్తాము అలాగే మీ అభిమానాన్ని ఇక్కడ నుండి గుండెల నిండా నింపుకొని వెళ్తున్నాను దూరం దూరం అన్నది కేవలం భౌతికం మాత్రమే మానసికంగా ఎప్పుడు కూడా అనంతపురం ప్రజలకు అనంతపురం జిల్లా వాసులందరికీ కూడా మానసికంగా దగ్గరగానే ఉంటాను ఈ సహా ఈ టైంలో గడిచిన 1.5 ఇయర్లో అన్ని వర్గాలు అన్ని కులాలు ఎన్జిఓలు కమ్యూనిటీ లీడర్స్ రిలీజియస్ మత పెద్దలు అధికారులు మీడియా అందరి నుండి కూడా మాక్సిమం కోఆపరేషన్ వచ్చింది ఇటువంటి ఒక మంచి పని చేయడానికి ఒక జిల్లాని ముందు నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇంత సహాయ సహకారాలు చేసి నా పనిని సక్రమంగా చేయడానికి తోడ్పాటును అందించినటువంటి మీ అందరికీ అలాగే ఈరోజు వెళ్తున్నందుకు నాకు ఒక విధంగా మానసికంగా ఒక విధంగా చెప్పాలంటే నాకు బాధగాను ఉంది అట్ ద సేమ్ టైం మీ అందరి ఇంతమంది అభిమానులు నిన్న కలెక్టరేట్ లో కూడా చూశాను ఇంతమంది వస్తారని అనుకోలేదు చాలా మంది కొన్ని వందల సంఖ్యలో జనాలు వచ్చారు నాకే ఆశ్చర్యం అనిపించింది సో ఇంతమంది అభిమానుల్ని చూడగొని వెళ్తున్నందుకు సంతోషంగా కూడా ఉంది సో ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి మీ అందరికీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను గడిచిన ఒక సంవత్సరం 7 నెలల కాలంలో అనంతపురం జిల్లా కలెక్టర్గా చేసి ఇక్కడ నుండి బదిలీపై వెళ్తూ ఉన్నారు సో ఈ గడిచిన 1.5 సంవత్సర కాలంలో అనంతపురం జిల్లాకు ప్రభుత్వ పథకాలను పేద ప్రజలందరికీ అలాగే అన్ని వర్గాలకు తీసుకుని వెళ్ళడానికి ఆర్నిసలు కృషి చేయడం జరిగింది ఈరోజు మీ అందరి సమక్షంలో ఇలాగ వివిధ వర్గాల నుండి అభినందన కార్యక్రమం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది సో ప్రజలకు ఈ పథకాలని తీసుకొని వెళ్ళడానికి చేసినటువంటి కృషికి గుర్తింపుగా నేను దీన్ని భావిస్తున్నాను ఈ ఇటువంటి ఒక ప్రజలకు సేవ చేసుకునేటటువంటి అవకాశం వచ్చినటువంటి ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల నాయకులు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు ఎన్జిఓలు పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ ప్రజలకు సేవ చేసే క్రమంలో అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలని అందించారు వారి యొక్క సహాయ సహకారాలతోనే ఈరోజు అంతో ఇంతో మంచి పని చేయగలిగాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ నుండి ప్రజల నుండి అంటే అనంతపురం జిల్లా వాసుల నుండి దూరంగా వెళ్తున్నందుకు కొంత బాధగానం ఉంది ఎందుకంటే గడిచిన 1.5 సంవత్సరంలో ఇక్కడ ప్రజలతో ఇక్కడ ఈ మట్టితో ఈ గాలి వీటన్నిటితో కూడా ఒక విధమైనటువంటి అనుబంధం ఏర్పడింది
ఇక్కడ ఉన్నంత కాలం ప్రజల పక్షాన ప్రజల కోసం చేయాల్సినటువంటి అన్ని పనులు చేయగలిగామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఈ ప్రజల యొక్క ఈ రుణానుబంధాన్ని తీర్చుకోవడం అన్నది చాలా కష్టం. బట్ భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ప్రజలతో ఈ ప్రేమ అనుబంధం ప్రేమ రుణం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తీర్చుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకో స్థాయిలో కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. సో ప్రజలందరికీ పెద్దలందరికీ కూడా